విరామం తర్వాత సఖి కార్యక్రమానికి స్వాగతం. ఇంత అందమైన పూలుగా మేము ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నా నేలపై రాలిపడినా మా సౌగంధాన్ని ధవళ కాంతిని మేము ఎన్నడూ వదులుకోలేదు. కానీ మీ మనుషులు మాత్రం అలా ఉండలేరు. అందుకే నీక దిగులు అని పారిజాతపు పూలు చెప్తుంటే వింటూ అలా ఉండిపోయానండి. ఎంత బాగా వర్ణించి చెప్పాయో కదండి. మనం అనుకున్నది దొరికినప్పుడు సాధించినప్పుడు మన ఆనందం ఆకాశపు హద్దుల్ని దాటుతుంది. మనం అనుకున్నది దక్కకపోయినా మనం వద్దనుకున్నది జరిగినా కూడా నిరాశే. ఈ నిరాశ నిస్పృహల పాతాలపు లోతుల్ని తాకేస్తాం. ఆ పూల సౌరభంలా అన్ని క్షణాల్లోనూ జీవితపు సత్యాన్ని గుర్తించి జీవితాన్ని పరిమళభరితం చేసుకోవటం మనకెందుకు రాదు అని అనుకున్నాను. మరిన్ని విషయాల గురించి చెప్పుకునే ముందుగా కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు వెరైటీ వంటలను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి. అది చేసి చూపించడానికి మనతో పాటు దివ్య ఉంది. ఈ రోజు మనందరికి ఏం చేసి చూపించబోతుందో తెలుసుకుందామా? హలో దివ్య. హాయ్, ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్. ఈ రోజు మరి సకలందరికి ఏం చేసి చూపించబోతున్నావు? పాలక్ రైస్ చేసి చూపించబోతున్నాను. పాలక్ రైస్, ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తావా? ఓకే. పాలక్ రైస్ కి కావాల్సిన పదార్థాలు రైస్, టమాటో, కరివేపాకు, సాల్ట్, గరం మసాలా, వెల్లుల్లి ముక్కలు, శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, పాలకూర, ఆయిల్. మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ముందుగా ఏం చేయాలి? బాణీ తీసుకు పెట్టేసుకోవడమే. స్టవ్ ఆన్ చేస్తాను. అయితే ముందుగా కాస్త ఆయిల్ పోసుకుందాం. కొంచెం సరిపోతుందా? ఆ, కొంచెం సరిపోతుంది. ఓకే. దివ్య ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. కాలేజ్ ఎలా ఉంది? చాలా బాగుంది. కాలేజ్ డేస్ బాగున్నాయా నీకు? స్కూల్ డేస్ బాగున్నాయా? స్కూల్ డేస్ బాగున్నాయి. ఎందుకని? అప్పుడు ఎక్కువ అల్లరి చేసేవాడు. అల్లరి స్కూల్ డేస్ లో ఎలా చేస్తావు? మంచి కండిషన్ లో పెడతారు కదా. లేదు, కాలేజ్ కి వచ్చేసరికి ఏంటంటే మనకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉన్నందుకే అట్లా అల్లరి తక్కువైపోయింది. అంటే అల్లరి తగ్గించాలంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి, బాధ్యతలు అప్పచెప్పాలి. ఓకే, ఏదమ్మా? నెక్స్ట్ శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు అంటే తాలింపు దినుసులు అన్ని వేసుకోవాలి. మినప్పప్పు. మినప్పప్పు వెల్లుల్లి ముక్కలు. వెల్లుల్లిపాయ ముక్కలు. ఓకే. అల్లం ముక్కలు. అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కోసమే వేస్తున్నాను. ఓకే, ఒకసారి తిప్పనా? పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు అయితే సరిపోతుంది. ఓకే, దీనిలో కారం కూడా యాడ్ చేస్తామా? లేదు లేదు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఇది వేగిన తర్వాత కదా వేసుకోవాలి ఉల్లిపాయ? లేదు, వెంటనే వేసుకోవచ్చా? ఓకే. ఎక్కడ నేర్చుకున్నావు ఇవి? మా మమ్మీ నేర్పించి. అమ్మ చెప్పిన వంట. ఓకే, రెగ్యులర్ గా చేస్తూ ఉంటావా ఖాళీ ఉన్నప్పుడు? తక్కువే. నెక్స్ట్ టమాటా వేస్తుంది. టమాటా ముక్కలు వేస్తా. ఫస్ట్ టైం ఎప్పుడు చేసావు? ఫస్ట్ టైం ఒక 3 మంత్స్ బ్యాక్ చేసి. 3 మంత్స్ బ్యాక్ చేసావు. మరి చేసి ఫస్ట్ ఫస్ట్ ఎవరికి పెట్టావు? అమ్మకే నాన్నకి? మమ్మీ డాడీ ఇద్దరికి. ఇద్దరికి పెట్టావు? ఏమన్నారు? బాగుంది. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా బాగుంది అన్నారు. చాలా కూతురు చేసింది అంటే బాగా ఏమని చెప్తారు చెప్పు నీకు? లేదు, నిజంగానే పక్కన ఇంటి వాళ్ళకి కానీ మీ అన్నయ్యలు అయితే కరెక్ట్ చెప్తారు. అన్నయ్యలు కూడా పెట్టాను. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు వాళ్ళు? అయితే కరెక్ట్ చెప్తారు. వాళ్ళు బాగుంది అన్నారు. బాగుంది అన్నారా? ఓకే ఓకే. ఎందుకంటే ఇంట్లో సరదాగా పోట్లాడుకునేది అన్నా చెల్లెలు కదా. నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు పాలకూర వేసేసుకుందాం. ఇప్పుడే వేసేస్తున్నావా? ఒకసారి తిప్పుదాము. చక్కగా మొత్తం కూడా కడిగేసి కట్ చేసి పెట్టేసి పెట్టేసుకోండి. ఓకే,
ఇది పాలక్ రైస్ కాబట్టి పాలకూర ఎక్కువ చేస్తున్నాం ఈ మగ్గాల కొంచెం సేపు టైం పడుతుందా అన్న ఆ కొంచెం టైం పడుతుంది కొంచెం గరం మసాలా సాల్ట్ వేసేస్తున్నామా చిటికెడు గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది సరిపడినంత ఇది ఆకురంత మగ్గాల బాగా ఆ బాగా అయితే మూత పెట్టమంటా ఇట్లా ఉంది మూత పెట్టండి పెట్టనా ఒక 5 నిమిషస్ పడుతుందా ఆ పడుతుంది మొత్తం కలపాలా ఆ దివ్య ఒక మంచి పాట పాడతావా ఓకే పాడతాను నన్ని నన్ని చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చేయొద్దే సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మ అమ్మ ప్రాణం తీయొద్దే నీకు నిజమే చెప్పనా నీకు నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా ఎదలో ఏదో తుంటరి తిల్లానా నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా బాగుంది సరే సర్వింగ్ బౌల్ తీసుకుందామా తీసేసుకుందాం అయితే నువ్వు నేర్చుకున్న మొట్టమొదటి వంట పాలక్ రైస్ అవును వెజిటబుల్ లీవ్స్ తో చాలా టేస్టీగా ఉంటుంది పాలక్ రైస్ అది నేను చెప్పాలి కదా ఓకే తిని మీరే చెప్పండి తప్పకుండా దివ్య చేసిన పాలక్ రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్పు తప్పకుండా పాలక్ రైస్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం పాలక్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన రైస్ పాలకూర టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు వెల్లుల్లి పెరుగు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు గరం మసాలా ఆయిల్ పాలక్ రైస్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు కరివేపాకు పాలకూర గరం మసాలా సాల్ట్ వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత ఉడికించిన రైస్ వేసి మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పెరుగుతో సర్వ్ చేసుకోవాలి అంతే పాలక్ రైస్ రెడీ పాలక్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం దివ్య చేసిన మొట్టమొదటి వంట పెరుగుతో సర్వ్ చేసుకోవాలి కదా పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది డైరెక్ట్ గా తినే కన్నా పెరుగుతోనే టేస్ట్ గా ఉంటుంది చాలా బాగుంది అండ్ సకలందరికీ కూడా మంచి ఐటమ్ చేసి చూపించావు థాంక్యూ వెరీ మచ్ దియా థాంక్యూ